सो हेलो गाइस आफ्टर लॉन्ग टाइम तिरुपतिलो उन्न साइंस सेंटर के अयिते वच्चाम अंड चाला रोजुलु अयिंदि व्लॉगिंग चेसि कूडा अंदुके चाला कोत्तगा उंदि अन्नमाट अंड इप्पुडु साइंस सेंटर कि वच्चेसाम ఈ సైన్స్ సెంటర్ ఇంకా ఒక గంట ఇక్కడ ఉండి మొత్తం చూసేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం. ఏ గుండు గుండుగాడు అక్కడ ఉన్నాడు, రావడం లేదు వెంకటగాడు. ఇప్పుడు మనం సైన్స్ సెంటర్ అనేది చూడబోతున్నాం. ఇప్పుడు ఒక్కొక్కడిగా చూపిస్తాం, ఒక్కొక్కడి కంటే అన్నీ చూపించలేదు. సో ఫస్ట్ ఇక్కడ ఒక చింపాంజీ ఉంది అన్నమాట. ఇది చింపాంజీ ఏం చేశారా, తిరుగుతూ ఉంది చింపాంజీ. హైదరాబాద్ లో చింపాంజీ చింపాంజీ ఇది చింపాంజీ అనమాట. మన 2 రూపాయలు ఇచ్చా సరిపోయి, ఈసారి 4 రూపాయలు ఇద్దాం. ఆకాశ నియంత్రణలో ఉండేది ఇదే కదా, ఇలాంటిదే కానీ ఇది కాదు. మనకి ఇట్లా ప్రతి ఇట్లా దాని మీద ఇక్కడ మ్యాటర్ కూడా ఉంటుంది, తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. ఇలాంటి ఫ్లైట్స్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యూస్ చేస్తారు, చెప్పాను కదా. తింటూ ఉంది ఒక చింపాంజీ. సూపర్. ఇదేంద్రీ ఇది ఎత్తుదా అని చెప్పావు కదరా, ఎత్తుదా అని చెప్పావు కదా. సో వాడు వాడి మీద ప్రూఫ్ కావాలంటే మీకు నా బ్లాగ్ చూడండి, నా బ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎత్తుదా అని చెప్పావు కదా, చూడు స్క్రూ ఎత్తుతున్నాడు. కూలీలు నేను పురమాయించిన బాబు, ఎత్తలేం. జిమ్ లో ఎత్తుతాం కదా, సో జిమ్ లో ఇలా ఇలా ఎత్తుతాం కదా, ఎక్సర్సైజ్ చేస్తాం కదా. సో అలా 3 ఉన్నాయన్నమాట. ఒకసారి 3 ట్రై చేద్దాం. 20 20 20 20 20 పట్టుకో, అట్టే పట్టుకో, ఒక చేత్తో పట్టుకో. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది, నేను చూపించాను. సో ఇది చూడొచ్చు మనము, ఇది మన మన బ్లాగ్ లో కూడా వస్తుంది కామెడీ సీన్. మొత్తం అయిపోయింది చెయ్యి, కనిపిస్తాను చెయ్యి. ఏ మీ ఊర్లో పంప్ అనుకున్నా ఒకటేకి. నెక్స్ట్ అండి. మంచి విషయం. రేరే మళ్ళీ కింది పోదు కరెక్ట్గా. దీని పేరు యాక్షన్ అండ్ రియాక్షన్ అనమాట. మనం చూసినాం కదా, ఇది రైట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, అలాగే లెఫ్ట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్కి వెళ్తుంది అనమాట. అంటే కార్స్ లో మూవీ ఉంటుంది కదా, మెట్రో రోడ్ లో లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ తిప్పితే రైట్ కి, రైట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ కి వస్తుంది. సో ఆ విధంగా అనమాట. ఒకసారి చూసాం కదా. సో మనం ఇది అడ్జస్ట్మెంట్ బట్టి మనం రౌండ్. అండ్ గాయస్ ఇక్కడ ర్యాబిట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ చూసుకుంటే మన పావురం కూడా ఉంది కానీ భయపడి వెళ్ళిపోతా ఉంది. అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఏ ఎంత దగ్గరకు ఉంది అసలు, ఏం అనడం లేదు. దాన్ని తెలుసురా, అది ర్యాబిట్ అని. ఇదండి బాయ్ ర్యాబిట్. గ్రీన్ ట్రీ, మొత్తం గ్రీన్ ట్రీ, సూపర్ ఉంది. సౌండ్ అది బ్లాసం అది దీంట్లో. ఏ సౌండ్ బ్లాస్తుంది, మీకు వినిపిస్తుందా? ఇయర్ ఫోన్స్ పెట్టిన వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. మనం చూసుకునేట్లయితే చింపాంజీ గారు అక్కడ ఉన్నాడు, వాయిస్ మనకి ఇచ్చేదానికి. ఒకసారి మనం మాట్లాడదాం. చింపాంజీ చింపాంజీగా ఏదో అడ్డగాడిగా నా వినిపిస్తుందా? చింపాంజీ గారు మాట్లాడుతున్నాడు. రే గుండుగా, వాడు ఎక్కడ ఉన్నాడు చూడండి. సో అదేరా చెప్పేది గుండుగా, నువ్వు అక్కడ ఉన్నావాడే చెప్తున్నా. ఇక్కడ చాలా క్లియర్ గా అనిపిస్తుంది రా. రే రే నువ్వు నవ్వు, చిన్నపిల్లలు భయపడతారు. అరే ఇప్పుడు సాంగ్ పాడతాను వినండి.
గైస్ మేము అక్కడి నుంచి అయితే వచ్చేసాం. ఈ చింపాంజీ పక్కడే పాడుకుంటాడు పిచ్చలాగా పాట. ఇదండి ఇంతకు ముందు మనం ఆ లాస్ట్లో ఉన్నాం, నేను భద్రీష్, ఈ పక్క వెంకట్ ఉన్నాడు ఈ సైడ్. సో చూడండి ఎంత పెద్దదిగా ఉందో, సేమ్ ఆ పక్క ఎలా ఉందో ఈ పక్క కూడా అలాగే ఉంటుంది. ఈ పక్క ఇది మాకు తెలియదులే మరి. అబ్బా మాకు తెలీదా ఎన్నే ఉన్నాయి. సో ఇప్పుడు మనం రివర్స్, ఇప్పుడు మన మొత్తం అదే అన్న అన్న ఇదే అన్న మధ్య స్పెషల్ ఎఫెక్ట్ అయితే సో ఇలాగా చేస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది. నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి ఆయాసం కూడా వస్తుంది. చూస్తున్నారా ఇక్కడ మన ఇక్కడ కానీ మనం నిలబడినామంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లానెట్స్లో మన వెయిట్ అనేది చూపిస్తున్నాం అన్నమాట. మెర్క్యూరీ, వెనస్, ఎర్త్ అండ్ మార్స్, జూపిటర్, సాటర్న్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైన్స్కి సంబంధించిన మొత్తం అంతే, అంటే ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. చూడండి లెఫ్ట్ సైడ్కే రైట్ సైడ్కే వెళ్తున్నాయి. సో అలాగే ఇది సెప్లేదు అంటే ఇదే దాదాపు చూడండి వీళ్ళు ఏదో ప్రయోగాలు చేస్తున్నారు ఇక్కడ. ప్రయోగం ప్రయోగం నా ప్రయోగం అని. సో ఇక్కడ మనం కలపడదు ప్లానెటరీ మోషన్ వెళ్ళిపోదాం. ఈ గుడ్డు ఉంది కదా, ఈ గుడ్డు వెంకట పెట్టాడంట. ఇది వెంకట గుడ్డు అండి, మేము పేరు పెట్టేసాం. అండ్ ఇక్కడ చూసుకునేటైతే చాలా ఉన్నాయి. ఏదో విన్యాసం చేస్తున్నాడు ఇక్కడ, చేసుకో. స్విచ్ అని ఉంది, ఇది మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇక్కడ ఏంటిదే స్టార్ట్ చూస్తున్నావు కదా, ఇది కంట్రోల్స్. సో వైబ్రేటింగ్ రింగ్స్ అంట, మొత్తం వైబ్రేట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇదేంది ఇక్కడ డిఫరెంట్ ఫ్లైట్ ఉంది, ఇక్కడ మళ్ళీ స్విచ్ చేద్దాం. సో ఇక్కడ ఏమైతే రావడం లేదు. ఉమ్మో చాలా వెయిట్గా ఉంది అండి ఇక్కడ. సో ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక లైట్ కనిపిస్తుంది, స్విచ్ ఉంది. ఓ ఇది డిఫరెంట్ అంటే ఇది మనము మామూలుగా నొక్కితే ఆఫ్ అయిపోతుంది, మామూలుగా ఉంటే ఆన్లోనే ఉంది. అంటే ఇది రివర్స్ అనమాట అన్ని అన్ని దానికి. ఇక్కడ చెయ్యి అంట, చెయ్యి పెడదాం. ఏం కాలేదా
सो స్విచ్ ని అదం పెట్టుకుంటే ఆఫ్ అయ్యింది క్యారమ్స్ కరెక్ట్ గట యోసను ఇదేందిరా ఆయిల్ అండ్ పెట్రోల్ సో మనం మొత్తం ఇలా తిప్పేసి మొత్తం మిక్స్ అయిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ఇలా స్ట్రైట్ గా పెడతాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది అన్నమాట అంటే మిక్స్ అవుతది అన్నమాట గైస్ ఇక్కడ టు బటన్స్ ఉన్నాయి కదా ఒకటి లైట్ ఇంకోటి స్టార్ట్ రెండు ఒకేసారి నొక్కితే దో స్టార్ట్ అవుతుంది డిస్కో లైట్ లాగా వస్తుంది చూడండి इंका सौ लाइट అయిపోయింది తాత అయిపోయింది తాత మన ఇక్కడ ఓన్లీ లైటింగ్ మాత్రమే ఉంది కదా అండ్ ఇది చేంజింగ్ కలర్స్ అంట ఇప్పుడు మనం ఈ అద్దంలో నుంచి అయితే చూద్దాం ఒకసారి ఉండరా చూడండి సో చూస్తున్నారు కదా అక్కడ ఏదో ఆకారాలు ఉన్నట్టు జలశక్తి ఉష్ణ శక్తి అణు విద్యుత్ అంట మనం ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ప్లే వావ్ ప్లే ఇంగ్లీష్ ప్లే ఇంగ్లీష్ ప్లే హిందీ సో ఇంగ్లీష్ అయ్యేంత వరకు హిందీ రాదు అనుకుంటా దాని తర్వాత తెలుగు సో ఒక్క ఇంగ్లీష్ మాత్రం వచ్చింది గైస్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీమ్ ఏ అరే 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 మన రే మన క్విజ్ రా క్విజ్ క్విజ్ సోలార్ వాటర్ ఫౌంటైన్ ఇది సోలార్ గార్డెన్ ల్యాంప్ అంట అమ్ము భయంకరంగా చూసే కొంచెం గైస్ ఒక్కరే షూర్ అయ్యా ఇక రాజస్థాన్ మాత్రం ఇందుకి పింక్ కలర్ వేశారు సో మనమైతే ఇప్పుడు ఈ చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఉన్నాం అన్నమాట సూపర్గా ఉంది విండ్ ఎనర్జీ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనం టర్న్ చేసామంటే ఇది తిరుగుతుంది అండ్ దానికి కూడా మన ఇద్దాం ఇప్పుడు ఇప్పుడు తిరుగుతుంది కదా సో దీని నుంచి ఎయిర్ అనేది వెళ్తుంది అండ్ ఇప్పుడు దీన్ని తిప్పుతాం మనం సో మూడు తిరుగుతున్నాయి సో వాటర్ అయితే కదులుతుంది బాల్స్ ఏమో సో ఇక్కడైతే ఎటువంటి రియాక్షన్ అయితే లేదు నార్మల్గానే ఉంది ఇక్కడైతే ఒకటి ఉంది ఇంకోటి ట్రస్ చేద్దాం సో ఇవంతా సో చెక్క వ్యర్థాలు చెరుకు వ్యర్థాలు అండ్ విప్ప విత్తనాలు సేంద్రియ వ్యర్థాలు జంతు వ్యర్థాలు సో గైస్ ఇక్కడ సన్రైజ్ అనేది మన భూమి మీదకి ఎలా పడుతుందో ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నారు చూడండి అండ్ గైస్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే మనం వచ్చేసాం ఫస్ట్ ఫ్లోర్ ఇంతవరకు చూపించింది ఇది సెకండ్ ఫ్లోర్ ఇల్యూషన్ బాగా చూపిస్తాను నేను ఒకసారి సో ఇది వేం పెద్ద బావి కాదు సో ఇక్కడ వరకు గ్లాస్ ఉంది గ్లాస్ మనకి దీని రిఫ్లెక్షన్ మనకు దీని రిఫ్లెక్షన్ మనం ఒక లోతుగా బావిలా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఫోన్ కూడా ఇక్కడ పెట్టేసాం చూడండి సో ఫోన్ పెడితే మనకి ఏం అనిపిదే ఇది జస్ట్ గ్లాస్ గ్లాస్ దా
యా మన భద్రశేట్ అక్కడ ఉన్నాడు అన్నమాట. ఒక హెడ్ మాత్రమే కనిపిస్తుంది మీకు, చూసారు కదా. సోమగాడు ఇక్కడ పళ్ళ మధ్యలో ఉన్నాడు, అమ్మాయిలాగా ఉన్నాడు సేమ్. అంటే వాడు బ్యాక్ కూడా చూడొచ్చు మనము, చూడు దూరుతున్నాడు. నేను లోపలికి వెళ్దాం. సో నేను లైట్ ఆఫ్ చేస్తున్నాడు. పట్టింది పోరా. అండ్ దీన్ని అలాగే మనం స్ట్రైట్ గా మిడిల్ పాయింట్ లో చూసినట్లయితే ఏదో పక్కనంతా కదులుతున్నట్టు అని మొత్తం తెలుస్తుంది కదా. సో అదే అనమాట ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి చూసినట్లయితే మధ్యలో మాత్రమే చూడండి, పక్కనంతా మీకు ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకైతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పటికే బ్లాగ్ చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది అండ్ బ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా పోతా ఉంది. చింపాంజీ అయితే ఫస్ట్ వచ్చేసింది ఫుడ్ కోసం. అడవి పంది ఈ చింపాంజీ, ఇది పెద్ద చింపాంజీ, ఇది పెద్ద గుండు చింపాంజీ. ఇది అదే జంతు అడవి జూ పార్క్ లోంచి తప్పించుకోవడం వచ్చింది ఇది అసలు. సాటిలైట్ సో చూస్తున్నావు కదా, డిఫరెంట్ డిఫరెంట్ సాటిలైట్ వి ఇక్కడ పెట్టారు. అండ్ మనకి చూసినట్లయితే లైట్ కూడా అక్కడ అదే. ఇంకొకటి ఉంది, ఇది చంద్రయాన్ది. సో ఇండియన్ ఇండియా ఇండియా ఇండియా. సో ఇక్కడ మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అన్నమాట ప్రతి ఒక్కరికి. సో తెలుసుకునేటివి ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు, చాలా అంటే చాలా తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు అంటే పని చేసేదానికన్నా పని చేయనటువే చాలా ఉన్నాయి. అంటే ఫస్ట్లో పెట్టేటప్పుడు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. సో రాను ఏమవుతుందంటే కొన్ని పని చేస్తున్నాయి, చాలా వరకు వేరే వేరే ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అసలు పని చేయడం లేదు. సో మనం స్టార్ట్ చేసుకున్నా అవి ఏ రియాక్షన్ అయితే ఇవ్వడం లేదు, కొన్ని అయితేనే పనిచేస్తున్నాయి. ఇక్కడ ప్రయోగం అండ్ గైస్ మనం ఫస్ట్ సైన్స్ సెంటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాంటివి హ్యాండ్ చేసినట్లయితే ఇస్తున్నారనమాట. సో టెంపరేచర్ చెక్ చేస్తారు అండ్ మామూలుగా అండ్ ఇది మన గ్లౌజ్ లాగా మన చేతికి ఇలాంటివి అయితే ఇస్తున్నారు. గ్యాస్ మన టంగులో ఉండేది అంటే చేదు పులుపు ఎక్కడెక్కడ ఉంటాయి సో చూపిస్తాను. ఇది బిట్టర్ చేదు. సో చూస్తున్నారు కదా అది. సో ఇది పులుపు సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సాల్ట్ ఉప్పు అండ్ ఇది తీపి ఫైనల్గా. అండ్ గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ అర్థం. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నేను ఒకడే కాదు అక్కడ ఉన్న నలుగురు చెప్తున్నారు. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ వేసుకోండి, పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అని చేసుకోండి. సో నేను ఒకడే ఉన్నాను అనుకుంటున్నాను కదా ఇక్కడ. అండ్ సో కవసం కూడా బాగా చేసుకోవచ్చు, చూస్తాను కదా. సో ఇక్కడ ఒక
వస్తాను మేడం ఒకసారి జాగ్రత్త. ఇక్కడి నుంచి తిరుమల కొండ అయితే చాలా బాగా అనిపిస్తుంది. రూపాయి బిల్లు వేస్తారా సార్?